జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను సురక్షితంగా దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం పంపిన వాహక నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉదయం 11:50 ఆదిత్య L1 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C57 నింగిలోకి తీసుకువెళ్లింది. సౌర తుఫాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ఈ పరిశోధన అంతరిక్ష వాతావరణంపై ఒక అంచనాకు వచ్చేందుకు దోహదపడనుంది. సూర్యుడికి సంబంధించి మరింత అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైంది. ఈ మేరకు ఆదిత్య L1 ను మోసుకుని PSLV-C57 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం సాగుతోంది. ఆదిత్య L1 గమనాన్ని షార్ నుంచి శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. PSLV-C57 రాకెట్ నుంచి ఆదిత్య L1 విజయవంతంగా విడిపోయిందని, దానిని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. Magnificent lift off of PSLV-C57 with Aditya L1 on board. ఆదిత్య L1 4 నెలల పాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న L1 లగ్రాంజ్ పాయింట్ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ మిషన్ను చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఆదిత్య L1లో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు అక్కడి వాతావరణం గురించి శోధిస్తాయి. తొలుత ఆదిత్య L1 ను PSLV రాకెట్ భూ దిగువ కక్షలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్షలోకి పంపుతారు. ఆదిత్య L1 లోని రాకెట్లను ఇందుకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత L1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం SOI ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం L1 బిందువును చేరుకుంటుంది. Aditya L1 spacecraft has been injected in an elliptical orbit with the upper stage of the PSLV taking 2 burn sequence for injecting the primary satellite for the first time. So I want to congratulate PSLV for such a very different mission approach today to do this mission of Aditya L1 to put it in the right orbit. From now, the Aditya L1 will take its journey after some earth maneuvers. It will start its journey to the L1 point. Very long journey of almost 125 days. So let us wish all the very best to Aditya spacecraft. ఆదిత్య L1 లో మొత్తం 7 పేలోడ్లు ఉన్నాయి. అందులోని ప్రధాన సాధనమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC రోజుకు 1440 చిత్రాలను పంపుతుంది. VELC బరువు 190 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. అది 5 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇంధన వినియోగ తీరును బట్టి అది మరింత ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్, ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ మిగతా 6 పేలోడ్లు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.